అత్యుత్తమ జీవన నగరంగా వియన్నా. ప్రపంచంలో జీవించదగ్గ అత్యుత్తమ నగరంగా ఆస్ట్రియా రాజధాని వియన్నా నిలిచింది. అత్యుత్తమ నగరాన్ని ఎంపిక చేసేందుకు ఎకనామిక్స్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా 140 నగరాల్లో సర్వే నిర్వహించింది. ఈ సర్వే వివరాలను సెప్టెంబర్ 4 విడుదల చేసింది. ఈ వివరాల ప్రకారం 99.1 పాయింట్లతో గతేడాదిలాగే వియన్నా తొలి స్థానంలో నిల్వగా కెనడాలోని సిడ్నీ, జపాన్లోని ఒసాకాలు తర్వాత స్థానంలో చోటు దక్కించుకున్నాయి. చివరి స్థానంలో నిలిచిన సిరియాలోని డమాస్కస్ పట్టణానికి 30.7 పాయింట్లు లభించాయి. కశ్మీర్పై జోక్యాన్ని సహించమని చెప్తున్న భారత్. జమ్మూ కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి రద్దు నిర్ణయం తమ సార్వభౌమాధికారానికి సంబంధించిందని భారత్ స్పష్టం చేసింది. ఈ విషయంలో మరో బయట శక్తుల జోక్యాన్ని అంగీకరించబోమని పేర్కొంది. కశ్మీర్లో పరిస్థితులపై అంతర్జాతీయ దర్యాప్తు జరిపించాలంటూ జెనీవాలో సెప్టెంబర్ 10 జరిగిన ఐరాస మానవ హక్కుల సంఘం UNHRC 42 సమావేశంలో పాకిస్తాన్ కోరిన నేపథ్యంలో భారత్ ఈ విషయం స్పష్టం చేసింది. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ ఠాకూర్ సింగ్ జెనీవాలో మాట్లాడుతూ మానవ హక్కుల ముసుగులో రాజకీయ దుష్ప్రచారానికి ఐరాసను దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. హెచ్సియుకు ఎమినెన్స్ హోదా లభించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియుతో పాటు 5 ప్రభుత్వ విద్యా సంస్థలకు ఎమినెన్స్ IOE హోదా కల్పిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 5 ప్రకటించింది. ఈ హోదా దక్కిన మిగతా విద్యా సంస్థల్లో మద్రాస్ IIT, ఖరగ్పూర్ IIT, బనారస్ హిందూ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీలు ఉన్నాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 2019 ఆగస్టులో చేసిన ప్రతిపాదనలకు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. IOE హోదా లభించడంతో హెచ్సియుకు వచ్చే 5 కేంద్రం నుంచి 1000 కోట్ల రూపాయల నిధులు అందనున్నాయి. దేశంలో పలు విద్యాసంస్థల్లోను ప్రపంచ స్థాయి బోధన పరిశోధన సామర్థ్యం కలిగినగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు 2016 కేంద్రం ప్రకటించింది. ఇందులో భాగంగా 10 ప్రభుత్వ మరియు 10 ప్రైవేటు విద్యాసంస్థలను తీర్చిదిద్దుతామని ప్రకటించింది. ఇప్పటివరకు 16 సంస్థలకు ఎమినెన్స్ హోదా ఇచ్చింది. ఎమినెన్స్ హోదా ప్రకటించాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారంతో పాటు తమ వంతుగా కనీసం 50% నిధులను సమకూర్చాల్సి ఉంటుంది. ఎమినెన్స్ హోదా కల్పించిన ప్రభుత్వ విద్యాసంస్థలైతే ప్రభుత్వం 1000 కోట్ల వరకు సాయం అందజేస్తుంది. అదే ప్రైవేట్ సంస్థలకైతే ప్రభుత్వ నిధులు అందవు, కానీ మరింత స్వతంత్ర ప్రతిపత్తితో పాటు ప్రత్యేక కేటగిరీ డీమ్డ్ యూనివర్సిటీ హోదా లభిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీకి గ్లోబల్ గోల్ కీపర్ అవార్డును ప్రదానం చేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ గోల్ కీపర్ అవార్డు లభించింది. పారిశుద్ధ్య పరిస్థితిని మెరుగుపరిచే లక్ష్యంతో మోదీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి గుర్తింపుగా ట్రస్ట్ బెల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఈ అవార్డును అందజేయనుంది. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఆయన సతీమణి మెలిండాల పేరుతో ట్రస్ట్ బెల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఏర్పాటైంది. ప్రపంచ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో పరిష్కరించే ప్రయత్నాలు చేపట్టిన రాజకీయ నేతలకు గుర్తింపుగా గ్లోబల్ గోల్ కీపర్ ఇస్తున్నట్లు ఫౌండేషన్ తెలిపింది. భారత వాయుసేనలోకి అపాచీ హెలికాప్టర్లు. ప్రపంచంలోనే అత్యంత ఆధునిక అపాచీ AH-64E యుద్ధ హెలికాప్టర్లు భారత్ అమ్ముల పొదిలోకి చేరాయి. మొత్తం 8 హెలికాప్టర్లను పఠాన్ కోట వైమానిక దళానికి అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ సెప్టెంబర్ 3 అందించింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ బిఎస్ ధనోవా, ఎయిర్ మార్షల్ ఆర్ నంబియార్ హెలికాప్టర్లకు పూజలు చేశారు. కేంద్ర ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వం బోయింగ్ సంస్థలతో 2015 హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. 2019 జూలైలో 4 హెలికాప్టర్లను అప్పగించారు. ఆఖరి విడత మార్చి 2020 నాటికల్లా బోయింగ్ సంస్థ అందించాల్సి ఉంది. కాలం చెల్లిన MI-35 హెలికాప్టర్ల స్థానంలో అపాచీని కొనుగోలు చేశారు. క్రాస్ బోర్డర్ పెట్రోలియం పైప్లైన్ ప్రారంభం. దక్షిణాసియాలోని తొలి క్రాస్ బోర్డర్ పెట్రోలియం పైప్లైన్ భారత్ నేపాల్ మధ్య సెప్టెంబర్ 10 ప్రారంభమైంది.
బీహార్లోని మోతిహారి, నేపాల్లోని అమెఘ్గంజ్ల మధ్య నిర్మించిన ఈ పెట్రో పైప్లైన్ను నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. సుమారు 69 కిలోమీటర్ల పొడవున ఏర్పాటు చేసిన ఈ పైప్లైన్ కోసం కేంద్ర ప్రభుత్వం 350 కోట్ల రూపాయలు వెచ్చించింది. ఈ పైప్లైన్ ద్వారా నేపాల్కు ఏటా సుమారు 20 లక్షల టన్నుల పెట్రోలియం ఉత్పత్తులు అందనున్నాయి. 1973లో కుదిరిన ఒప్పందం ప్రకారం భారత్ ఇప్పటి వరకు వీటిని ట్రక్కుల ద్వారా నేపాల్కు తరలించేది. స్విస్ ఖాతాల వివరాలు అందుబాటులోకి ఉన్నాయి. స్విట్జర్లాండ్లోని బ్యాంకుల్లో భారతీయులకు సంబంధించిన ఖాతాల వివరాలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి భారతీయ పన్ను అధికారులకు అందుబాటులోకి రానున్నాయి. ఇరు దేశాల ఆటోమేటిక్ సమాచార మార్పిడి ఒప్పందం సెప్టెంబర్ 1 నుంచి అమల్లో రానుండడంతో స్విస్ ఖాతాల వివరాలు భారత్కు తెలియనున్నాయి. నల్లధనంపై ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి ఇది దోహదపడుతుందని, దీంతో స్విస్ బ్యాంకుల లోగొట్టు శకం ఎట్టకేలకు ముగిసినట్లు అవుతుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి సిబిడిటి తెలిపింది. గగన్యాన్ తొలిదశ ఎంపిక పూర్తి. భారత పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చేపట్టనున్న మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్లో పాల్గొని వ్యోమగాముల కోసం చేపట్టిన ఎంపిక ప్రక్రియ తొలిదశ పూర్తయింది. ఈ విషయాన్ని భారత వాయుసేన, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సెప్టెంబర్ 6న తెలిపింది. గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా 2021 డిసెంబర్ కల్లా 2 మానవరహిత ఓ మానవ సహిత అంతరిక్ష యాత్రను చేపట్టాలని ఇస్రో నిర్ణయించిన సంగతి మనందరికీ తెలిసింది. గగన్యాన్లో భాగంగా 4 భారతీయ వ్యోమగాములకు వ్యోమనాట్స్కు రష్యాలోని యూరి గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్లో 15 నెలల పాటు శిక్షణున్నారు. చివరిగా వీరిలో 3 వ్యోమగాములు గగన్యాన్లో భాగంగా అంతరిక్షంలో 7 రోజుల పాటు గడపనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం 10,000 రూపాయల కోట్లను కేటాయించింది. ఓర్వకల్లులో క్షిపణి పరీక్ష. కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలో సెప్టెంబర్ 11న రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ నిర్వహించిన క్షిపణి పరీక్ష విజయవంతమైంది. తక్కువ బరువు కలిగిన మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ MPATGMను డిఆర్డీఓ ప్రయోగించగా అది నిర్దేశించిన 2.5 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని అనుకున్న సమయానికి ఛేదించింది. డిఆర్డీఓ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణిలో అల్ట్రా మోడర్న్ ఇమేజింగ్, ఇన్ఫ్రారెడ్ రాడార్ వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. సైన్యం అవసరాల కోసం తయారు చేసిన ఈ క్షిపణిని ప్రయోగించడం ఇది వరుసగా 3వసారని కేంద్ర రక్షణ శాఖ ప్రకటించింది. యురేనియం నిల్వలు పెంచుకున్నాం అని చెప్తున్న ఇరాన్. ఆధునిక సెంట్రిఫ్యూజ్ల అభివృద్ధితో శుద్ధి చేసిన యురేనియం నిల్వలను మరింతగా పెంచుకున్నట్లు ఇరాన్ అణు ఇంధన సంస్థ సెప్టెంబర్ 7న ప్రకటించింది. IR-4, IR-6 సెంట్రిఫ్యూజ్లను 20 చొప్పున సిద్ధం చేశామని, ఇవి గతంలో వాటికంటే చాలా రెట్లు శక్తివంతమైనవని వెల్లడించింది. 2015 అనే ఒప్పందం అమలయ్యేలా చూసేందుకు ఇరాన్పై ఆంక్షలు తొలగించేందుకు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. విక్రమ్ ల్యాండర్ ధ్వంసం కాలేదు అని ఇస్రో వెల్లడించింది. చంద్రయాన్2లో భాగంగా ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉత్పరితలాన్ని ఢీకొని పక్కకు ఒరిగిపోయిందని భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తెలిపింది. అయితే ఈ ఘటనలో ల్యాండర్ ధ్వంసం కాలేదని సెప్టెంబర్ 9న వెల్లడించింది. విక్రమ్తో సంబంధాల పునరుద్ధరణకు బెంగళూరులోని టెలిమెటరీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ కేంద్రంలోని శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారని పేర్కొంది. ఇస్రో GSLV Mark 3 వాహనౌక ద్వారా July 22న చంద్రయాన్2ను ప్రయోగించిన సంగతి మనందరికీ తెలిసింది. అయితే సెప్టెంబర్ 7న తెల్లవారుజామున ఆర్బిటర్ నుంచి విడిపోయిన విక్రమ్ జాబిల్లి వైపు పయనమైంది. చంద్రుడికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో విక్రమ్ ఉండగా కమాండ్ సెంటర్తో సంబంధాలు తెగిపోయాయి. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు ప్రదానం. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 5న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాలను ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కృష్ణా జిల్లా నిడమనూరు ZPHS ప్రధాన ఉపాధ్యాయులు భట్టు సురేష్ కుమార్, తెలంగాణ నుంచి జీడిమెట్ల ZP ఉన్నత పాఠశాల ఆంగ్ల అధ్యాపకురాలు బెండి ఆశారాణి అవార్డులు అందుకున్నారు. భారత్ రష్యా 20వ వార్షిక సదస్సులో మోదీ.
రష్యాలోని వ్లాడివోస్టిక్ నగరంలో సెప్టెంబర్ 4 నిర్వహించిన భారత్ రష్యా 20వ వార్షిక సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు రక్షణ, అంతరిక్షం, నౌకాయానం, ఇంధనం, సహజ వాయువు, పెట్రోలియం, వాణిజ్యం సహా 15 రంగాల్లో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. జెవెస్డా నౌకా నిర్మాణ కేంద్రం సందర్శనం. భారత్ రష్యాలు తమ అంతర్గత విషయాల్లో ఇతరుల జోక్యాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాయని ఈ సదస్సు సందర్భంగా మోదీ తెలిపారు. పుతిన్ మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య వాణిజ్యం 17% వృద్ధి చెంది $11 బిలియన్లకు చేరుకుందని చెప్పారు. ఈ సందర్భంగా ఇరువురు వ్లాడివోస్టిక్లోని జెవెస్డా నౌకా నిర్మాణ కేంద్రాన్ని సందర్శించారు. చెన్నై వ్లాడివోస్టిక్ నౌకా మార్గం. తమిళనాడు రాజధాని చెన్నై నుంచి వ్లాడివోస్టిక్ వరకు పూర్తి స్థాయి నౌకాయాన మార్గాన్ని ఏర్పాటు చేయాలని ఎంఓయూ కుదుర్చుకున్నట్లు ఈ సమావేశం తెలిపింది. గగన్యాన్కు రష్యా సహకారం. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ చేపట్టనున్న మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్లో పాల్గొనే వ్యోమగాములకు రష్యా శిక్షణిస్తుందని మోదీ ప్రకటించారు. ఇందుకోసం ఇస్రో మరియు రష్యా అంతరిక్ష సంస్థ అయిన రోస్ కాస్మోస్ సన్నిహితంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి ఆమోదం. ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ APSRTC విలీనానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్టీసీ ఉద్యోగులను రీడిజిగ్నేట్ చేయాలన్న మాజీ ఐపీఎస్ అధికారి ఆంజనేయరెడ్డి కమిటీ సిఫార్సులను కేబినెట్ ఆమోదించింది. అమరావతిలో సెప్టెంబర్ 4 ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో 52,813 మంది ఆర్టీసీ ఉద్యోగులకు చేకూరనుంది. ఇకపై ఆర్టీసీలోని ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తారు. వీరంతా కొత్తగా ఏర్పాటయ్యే ప్రజా రవాణా శాఖ కిందకు వస్తారు. డైరెక్టర్ జనరల్ నేతృత్వంలో ప్రజా రవాణా శాఖ పనిచేయనుంది. ఆర్టీసీకి VC అండ్ MD ఎక్స్ అఫీషియోగా కొనసాగుతారు. నాదల్కు US ఓపెన్ టైటిల్ లభించింది. టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ US ఓపెన్లో పురుషుల సింగిల్స్ టైటిల్ ప్రపంచ 2 ర్యాంకర్ రాఫెల్ నాదల్ వశమైంది. అమెరికాలోని న్యూయార్క్లో సెప్టెంబర్ 9 జరిగిన ఫైనల్స్లో నాదల్ 7-5, 6-3, 5-7, 4-6, 6-4 స్కోర్తో 5 సీడ్ మెద్వదేవ్ రష్యాపై విజయం సాధించాడు. తాజా విజయంతో నాదల్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సంఖ్య 19 చేరుకుంది. యుఎస్ ఓపెన్ టైటిల్ విజేతగా బియాంక. యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేతగా కెనడాకు చెందిన బియాంక ఆండ్రిస్కు అవతరించింది. అమెరికాలోని న్యూయార్క్లో సెప్టెంబర్ 8 జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 15వ సీడ్ బియాంక 6-3, 7-5 తేడాతో 8వ సీడ్ 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విజేత సెరీనా విలియమ్స్ అమెరికాపై విజయం సాధించింది. దీంతో కెనడా తరపున గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ను నెగ్గిన తొలి ప్లేయర్గా బియాంక ఆండ్రిస్కు రికార్డు నెలకొల్పింది. ఇటాలియన్ గ్రాండ్ ప్రీ విజేతగా చార్లెస్. ఇటాలియన్ గ్రాండ్ ప్రీ టైటిల్ విజేతగా ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ నిలిచాడు. ఇటలీలోని మోంజాలో సెప్టెంబర్ 8 జరిగిన ప్రధాన రేసులో చార్లెస్ 53 ల్యాపుల రేసును 1 గంట 15 నిమిషాల 26.66 సెకండ్లలో పూర్తి చేసి విజేతగా అవతరించాడు. తెలంగాణలో ఈ మ్యాగజైన్ ప్రారంభం. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం రూపొందించిన ఈ మ్యాగజైన్ ఎడ్యూసర్ను పాఠశాల విద్యాశాఖ ప్రారంభించింది. హైదరాబాద్లో సెప్టెంబర్ 11 తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఈ మ్యాగజైన్ను ఆవిష్కరించారు. ఈ మ్యాగజైన్లో విద్యార్థుల విజయగాథలు, పాఠ్యాంశ బోధన, అభ్యసన కార్యక్రమాలపై ఉపాధ్యాయుల సలహాలు, సూచనలు ప్రస్తావిస్తారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ ఎడిషన్ను ప్రదర్శిస్తారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సైతం వీటిని చూసే అవకాశం ఉంటుంది. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. మంత్రివర్గంలో మరో 6 చోటు కల్పించారు. రాజ్భవన్లోని సెప్టెంబర్ 8 జరిగిన కార్యక్రమంలో కొత్త మంత్రుల చేత తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఈ విధంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నీటిపారుదల, రెవెన్యూ, సాధారణ పరిపాలన ప్రణాళిక గనులు, శాంతి భద్రతలు. మహమ్మద్ అలీ హోంశాఖ మంత్రి. కల్వకుంట్ల తారక రామారావు ఐటీ, పరిశ్రమలు, పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి.
తన్నీరు హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, అటవీ పర్యావరణం శాస్త్ర సాంకేతిక దేవాదాయ మరియు న్యాయ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పశు సంవర్ధకం మత్స్య పాడి పరిశ్రమాభివృద్ధి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి ఈటెల రాజేందర్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వ్యవసాయం సహకారం మార్కెటింగ్ శాఖ మంత్రిగా కొప్పుల ఈశ్వర్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి మైనారిటీ వికలాంగుల వృద్ధుల సంక్షేమం ఎర్రబెల్లి దయాకర్ రావు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి వి శ్రీనివాసగౌడ్, అబ్కారి క్రీడలు యువజన సేవలు పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, కార్మిక ఉపాధి కర్మాగారాలు మరియు ఉపాధి కల్పన శాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి గంగుల కమలాకర్, బీసీ సంక్షేమ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రవాణా శాఖ మంత్రి. తెలంగాణ శాసనమండలి చైర్మన్గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైందని డిప్యూటీ స్పీకర్ నేతి విద్యాసాగర్ ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు 2019-20 సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్ వ్యయం 1,46,492.3 కోట్ల రూపాయలు. ఇందులో రెవెన్యూ వ్యయం 1,11,55 కోట్ల రూపాయలు కాగా మూలధన వ్యయం 17,274.67 కోట్లుగా ఉంటుంది. 2,044.08 కోట్ల రూపాయల బడ్జెట్ను అంచనాల్లో మిగులుగా చూపించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాణ్యమైన బియ్యం పంపిణీని శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రారంభించారు. ఉద్యానం, మంచినీటి పథకం, కిడ్నీ పరిశోధన కేంద్రం, 200 పడకల సూపర్ స్పెషాలిటీ కిడ్నీ ఆసుపత్రి, మంచినీళ్లపేటలో జెట్టి నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. కడప జిల్లా వేముల మండలం ఎం తుమ్మలపల్లిలోని యురేనియం శుద్ధి కర్మాగారం నుంచి వెలువడే వ్యర్థాల వల్ల చోటు చేసుకుంటున్న పరిమాణాలపై అధ్యయనం చేయడానికి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిపుణుల కమిటీని నియమించింది. 9-10 తేదీల్లో కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి 11న నివేదిక సమర్పించనుంది.